वेलकम टू इंदारप श्रीनिवासराव यूट्यूब चैनल मन करीमनगर जिला तिम्मापूर मंडल पुरनला ग्रामा की वच्चिनाम इक्कड मन को लक्ष्मारेड्डी गारु एमपीटीसी उन्नारु इक्कड मन दग्गर वारु टमाटा सोरा बेंडा तर्वात वंकाय विधंगा पंटलु पंडिस्तुन्नारु सो ई व्यवसायंलो वारि योक्क अनुभवालनु मरि व्यवसायानिकि एंदुकु वच्चिंद्रु वाळ्ळु एमपीटीसी काबट्टि कोद्दिगा राजकीयाल्लो कूडा బిజీగా ఉంటారు మరి అది ఇది ఏ విధంగా చూస్తున్నారు వ్యవసాయంలో వారి యొక్క అభిప్రాయాలను మనము తెలుసుకుందాం అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దాని కింద వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి ఫార్మర్స్కు ముఖ్యంగా రైతులకు షేర్ చేయండి ఈ వీడియోలు రైతులు చూసినట్లయితే వారికి ఉపయోగకరంగా ఉంటుంది వారు కొందరు వ్యవసాయ పద్ధతులను మార్చుకొని కొత్త కొత్త పంటలు పండించి లాభం పొందడానికి ఆస్కారం ఉంటుంది నమస్కారం లక్ష్మణరెడ్డి గారు నమస్కారం ప్రస్తుతం మీరు ఎంపీటీసీగా రాజకీయాల్లో ఉన్నారు అంటే బిజీగా ఉన్నారు అంటే మీ ఊర్లో సమస్యలు ఉంటాయి ఎన్నో ప్రజల సమస్యలు చిన్న చిన్న సమస్యలైనా వాటిని మీరు తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది అందులో కొద్దిగా బిజీగా ఉంటుంది దాంతోపాటు మీరు ఈ వ్యవసాయాన్ని కూడా మీరు చాలా పంటలు పండిస్తున్నారు కూరగాయలు ఇది అది మీరు టైం ఎట్లా మెయింటైన్ చేసుకుంటారు మళ్ళీ మీరు ఎప్పుడు అంటే వ్యవసాయానికి ఎప్పుడు వచ్చారు మొదటి నుంచి వ్యవసాయంలో ఉన్నారా దాని గురించి మీ నేపథ్యం గురించి చెప్పండి నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను 1998లో వ్యవసాయంలోకి వచ్చినా అది వరకు ఫైనాన్స్ ఉండే కరీంనగర్లో బియ్యం రైస్ షాప్ పెట్టినప్పుడు కరీంనగర్ మంకమ్మతోట్లో తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను విలేజ్కి వచ్చి ఇక్కడనే వ్యవసాయం చేయడం మా తల్లిదండ్రులతోటి ఒక 4 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు నాకే వ్యవసాయ బాధ్యతలు అప్పయిపోయారు అప్పయిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఆ కాలంలో ఈ డ్రిప్ సిస్టమ్ అవన్నీ లేవు నీళ్ళు కూడా చాలా తక్కువ పొలము మొక్క పల్లి ఇవే వేసేటది అది కాకుండా మనం కూరగాయల దిశగా ఎందుకు పోవద్దు అనేటువంటి ఆలోచన తోటి అప్పుడు టమాటా విత్తనాలు తీసి హుస్నాబాద్ మార్కెట్లో అమ్మేది తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఓపీ వెరైటీస్ ఉండే కాలక్రమేణా హైబ్రిడ్ వెరైటీస్కు రావడం జరిగినది అది నేను వ్యవసాయంలోకి రావడానికి తర్వాత అంటే మీరు వ్యవసాయంలోకి వచ్చినాక మీరు విలేజ్కి వచ్చినాక పొలిటికల్లో సర్పంచ్ ఒకటర్మ్ ఉపసర్పంచ్ ఒకటర్మ్ నేను ఎంపీటీసీ ఇప్పుడు మా భార్య ఎంపీటీసీ ఓకే చాలా సంవత్సరాలు రాజకీయాలు అటు ఇటు మీకు టైం ఎట్లా ఇది అవుతుంది మార్కెట్ కు అమ్ముకొస్తా ఇక్కడ చూసుకునేది మా భార్య చూసుకుంటది ఇక్కడ వ్యవసాయం ఇద్దరు మీరు వైఫ్ హస్బెండ్ భార్య భర్తలు ఇద్దరం చేస్తాం కాబట్టి కొద్ది కొంతవరకు మీకు ఈజీగా ఉంటుంది టైం అనేది రెండు వేలు సో ఇప్పుడు ఈ కూరగాయల పంటలు మీరు ఎన్ని సంవత్సరాలు అండి దాదాపు 20 సంవత్సరాల నుంచి పండిస్తుంది 20 సంవత్సరాల కూరగాయల అనుభవం ఉంది అయితే డ్రిప్ కానీ ఇవి మల్చింగ్ ఈ విధంగా ఆధునికంగా మనకు పద్ధతులు ఎప్పటి స్టార్ట్ చేసింది 8 సంవత్సరాలు అయింది 8 ఇయర్స్ నుండి డ్రిప్ మల్చింగ్ అప్పుడు మీకు సబ్సిడీ కూడా ఉండే కదా అప్పుడు సబ్సిడీ ఉండే ఇప్పుడు ఇవి పండిస్తుంది ఎన్ని ఎకరాలలో ఏ కూరగాయలు వేసారు ఇప్పుడు నేను 7 ఎకర్స్లో కూరగాయలు పెట్టిన 7 ఎకరాలు ఏమేమి వేసిండు 2.5 ఎకరాలు టమాటా 2.5 ఎకరాలు టమాటా 1.5 ఎకరం మిర్చి 20 క్వింటాలు వంకాయ 1 ఎకరం సోరా 1 ఎకరం బెండ కొంత కందగడ్డ పెట్టారు మొత్తం 7 ఎకరాలలో మీరు కూరగాయలు పండిస్తారు ఎన్ని సంవత్సరాలు అండి 7 ఎకరాలలో చేస్తారా చేస్తారు వ్యవసాయం ఓకే అయితే ఇప్పుడు జనరల్గా కూరగాయలు మీరు పండిస్తారు కదా ఈ 7 సంవత్సరాల అనుభవంలో మీకు ఎన్ని సంవత్సరాలు ఏదన్నా అంటే మొత్తానికి లాస్ వచ్చిన సంవత్సరం ఉందా మొత్తం కూరగాయలు పెట్టుబడి పోయిన సంవత్సరం ఉందా పెట్టుబడి అనేది ఎప్పుడు పోదు పెట్టుబడి పోదు పెట్టుబడి అనేది వస్తుంది కానీ మార్కెట్ రేటును బట్టి ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి లాభాలలో లాభం రాకుండా కానీ నష్టం అనేది ఉండదు నష్టం అనేది కూరగాయలు పెట్టుబడి అయితే పెట్టుబడి అయితే లాభం అనేది మన మార్కెట్ రేట్ ఒకవేళ ఒక్కొక్కసారి ఉంటే బాగా వస్తాయి లేకపోతే రాకపోవచ్చు అయితే మీరు 7 సంవత్సరాల్లో మీకు అత్యధికంగా లాభం వచ్చింది కూరగాయలలో ఎంత వచ్చింది ఏ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అత్యధికంగా అంటే 2017లో అప్పుడు వర్షాలు బాగా పడ్డాయి అప్పుడు సోరా అనేది 700 బ్యాగ్ పోయింది నేను 1.5 ఎకరం సోరా పెట్టిన 3 కట్టింగ్లు వచ్చింది 3 కట్టింగ్లనే 1 లక్ష రూపాయలు వచ్చింది 3 కట్టింగ్ తర్వాత అది వర్షాలకు మొత్తం రోగం వచ్చి తీగ అంతా మాడిపోయింది మొత్తం అన్ని 7 ఎకరాలలో మీకు ఎంత వస్తుంది 7 ఎకరాలలో ఎప్పుడైనా కానీ జనరల్గా యావరేజ్గా ఎంత వస్తుంది మీకు 7 ఎకరాలలో 7 ఎకరాలలో ఒక 4 లక్షలు 5 లక్షల వరకు పెట్టుబడి అంటే ఎక్కువ కావచ్చు అది తక్కువ కావచ్చు 4-5 లక్షల కంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం మార్కెట్కు ఈ టైంలో రేట్ ఉంటుంది అని అంచనా వేసుకొని పెడితే ఆ టైం వేసరికి 1-2-3 ఖాతాలు కట్టింగ్ రేటు దాక్తుంది 3 ఖాతాలు 2 ఖాతాలు రేటు దాక్తే అలానే పెట్టుబడి వచ్చేస్తుంది ఆ తర్వాత అనేది రేటు పడిపోతుంది తర్వాత రేటు పడిపోయేసరికి ఆ లేబర్ కాస్టు పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ వీటి కాస్టు ఆడికాడికి వెళ్తూ ఉంటుంది వెళ్ళిన తర్వాత మార్కెట్ సిచ్యువేషన్ బాగా డిమాండ్ బాగా మార్కెట్కు సప్లై వస్తుంది అన్నప్పుడు తీసేస్తాం ఇక అది వదిలిపెడతాం అంటే యావరేజ్గా మీకు ఒక మామూలుగా అయితే 4-5 లాక్స్ వస్తాయి 7 ఎకరాలు కూరగాయలలో మొత్తం పెట్టుబడి పోయింది 4-5 లక్షలు సంపాదిస్తాయి
అయితే రెండు పంటలు వేస్తారా మీరు? అంటే ఒక పంట ఇప్పుడు టమాటా అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేస్తారా? టమాటా తర్వాత సిచ్యువేషన్ చూసి ఒకటే పంట ఉంటుంది ఏడు, తర్వాత ఏదన్నా డిమాండ్ ఉంటుంది ఈ సంవత్సరము అనేటువంటి ఉన్నప్పుడు ఇంత ఏరి కాకుండా కొంత వేరే వెజిటేబుల్, గోరుచిక్కుడు కానీ ఇంకా కూర దోశ. అంటే మీరు ఖాళీ ఉంచుతారా? ఖాళీ ఉంచుతారు. ఒకటే పంట రెండు మూడు పంట రెండు మూడు వేయం. ఒకటే పంట పంట తీసిన తర్వాత పంట అనేది వేయం. ఓకే, అయితే ఇప్పుడు మీరు దీన్ని భూమిని మీరు ఎట్లా రెడీ చేస్తారు కూరగాయలు వేసే ముందు? ఫస్ట్ గడ్డి ఉంటే రొటివేటర్ వేసి రొటివేటర్ తోటి గడ్డిని కొట్టేస్తాం. కొట్టేసిన తర్వాత రెండు మూడు సార్లు కల్టివేటర్ తోటి దున్నుతాం. దున్నిన తర్వాత ఇది డ్రిప్కు మన భోజగడ్డలు కొట్టిస్తాం ట్రాక్టర్ తోటి. బెడ్ మేకర్ లేదు, కిరాయి తీసుకొస్తాం. కిరాయి తీసుకొస్తాం. ఎరువులు ఏం వేస్తారు ఇది? ఇందులో బెడ్ కొట్టక ముందు ఫస్ట్ లాటరల్ పైప్లు ఇగ్గినాం. పైప్లు ఇగ్గినప్పుడు దీంట్లో వేప పిండి వేసినాం, కింద డిఏపి వేసినాం, పొటాష్ వేసినాం, ఫార్ములా 7 వేసినాం. ఇందులో ఫస్ట్ వేసినాం, మన మెగా పవర్ వేసినాం. ఇవన్నీ కలిపి మిక్సింగ్ 5 రకాలు కలిపి వేసినాం. అది ఎందుకు వేసినాం అంటే వేసి పైప్ వెంబడి పోసి మళ్ళా బెడ్ కొట్టించినాం. బెడ్ కొట్టించి పైపులను మీదికి లావట్టించినాం. ఇది ఎందుకంటే చెట్టు పెరిగిన కొద్దీ ఏరు లోపలికి పోతుంది. ఏరు లోపలికి పోతే లోపల మందును ఏరు తీసుకుంటుంది అనేటువంటి ఉద్దేశంలో ఫస్టే పోసి చేసినాం. కొందరు బెడ్ కొట్టి తర్వాత పైన వస్తారు. పైన వస్తే ఒకసారి ఏంటంటే మందు యొక్క పవర్ ఎక్కువ ఏడుతుంటే చెట్టు చనిపోయే అవకాశం, మొక్క చనిపోయే అవకాశం. తర్వాత ఏంటంటే వారం రోజుల తర్వాత మళ్ళా 3019 13048 డ్రిప్ ద్వారా 10 రోజులకు ఒకసారి. ఇంకా 3019 తో పాటు 3019 ఒకసారి, 13048 ఒకసారి, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉంటాం. డ్రిప్లో కలిసేటువంటి మందు ఒకసారి ఇచ్చింది ఒకసారి ఇవ్వకుండా డిఫరెంట్ చేంజ్ చేసుకుంటాం. మీద మీరు మీకు రోగాలకు ఏం మందులు వాడతారు జనరల్గా? దోమకు కానీ పురుగు కానీ? వాళ్ళు కంపెనీ వాళ్ళు వస్తారు. కంపెనీ వాళ్ళు వచ్చి ఏది ఉంది ఏంది అనేది చెప్పి సిఫారసు చేస్తారు. మంచి కంపెనీలు, బేర్ కంపెనీ, బిఎస్ఎఫ్ కంపెనీ, మంచి కంపెనీలు వాళ్ళు ఏది చెప్తే అదే తీసుకొచ్చి దానికి ఉన్నటువంటి ఆ రోగాన్ని బట్టి వాళ్ళ సలహా మేరకు వాళ్ళు వస్తారు. మీ ఫీల్డ్ వస్తారు మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే మేము షాప్ పోయి తీసుకుంటాం, పెస్టిసైడ్ షాప్ పోయి తీసుకుంటాం. కానీ వాళ్ళు వచ్చి విజిట్ చేసి ఎందుకంటే వాళ్ళు రిఫర్ చేసి మార్కెటింగ్ కొరకు రిఫర్ చేసి వెళ్ళిపోతారు. మీరు షాప్ ఏజీబీఎస్సీ చేసినటువంటి వ్యక్తులే అలా ఎంప్లాయ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి రిఫర్ చేస్తారు. రిఫర్ చేసి దాన్ని బట్టి మీరు దాన్ని బట్టి వాడతారు. మీకు టమాటా ఎంతలో వేసింది ఇప్పుడు? 2.5 ఎకరాలు టమాటా వేసినాం. 2.5 ఎకరాలు టమాటా వేసాం. ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం ఎంత వేసిండు? పోయిన సంవత్సరం 2 ఎకరాలు వేసినాం. కానీ లేట్గా వేసినాం, వర్షాలు అయిపోయిన తర్వాత నారు పోసి వేయడం జరిగింది. వేస్తే అప్పుడు మార్చి 10-11 నుంచి వెళ్ళి రేట్లు పడిపోయినాయి. 2 ఎకరాలు ఎంత వచ్చింది మరి? అంటే నేను తెంపిన 2 కటింగ్లే 1 లక్ష రూపాయలు వచ్చింది. ఇక తర్వాత రేటు పడిపోయింది, వదిలిపెట్టినాం. కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయిన తర్వాత వదిలిపెట్టద్దు అని చెప్పి రోజు కూరగాయలు లేబర్ను పెట్టి తెంపించి ఊర్లో మొత్తం ఫ్రీ సప్లై చేయడం జరిగింది. కరోనా టైంలో ఊర్లో మొత్తం డోర్ టు డోరు అందరికీ రోజు ఒక 5-6 రకాలు. అయితే ఇప్పుడు మిర్చి మీరు ఎంత వేసింది? మిర్చి ఎకరంన్నర అవుతుంది. ఎకరంన్నర. ఇది మీరు లాస్ట్ ఇయర్ వేయలే? లాస్ట్ ఇయర్ వేయలే. ఇది 4 సంవత్సరాల నుంచి వెళ్ళి మిర్చి బంద్ పెట్టినాం. వైరస్ తెగులు బాగా వస్తున్నాయి, బాగా వస్తున్నాయని బంద్ పెట్టినాం. అంతకుముందు బాగా పెట్టేది, బాగా దిగబడి ఉండేది. అప్పుడు హైబ్రిడ్లు లేనప్పుడు మా విలేజ్లో విపరీతమైన మిర్చి పెట్టేది. అంటే హైబ్రిడ్ కాదు అప్పుడు, హైబ్రిడ్ లోకలే, లోకల్ జ్వాల పెట్టేది. లోకల్ జ్వాల ఒకప్పుడు బాగా వచ్చింది, బాగా వచ్చేది. ఖమ్మం మార్కెట్, వరంగల్ మార్కెట్, సిద్దిపేట మోండా మార్కెట్, హైదరాబాద్, తీసుకెళ్ళారు మంచిర్యాల, దూరం పోయేది. అప్పుడు మొత్తం ఎడ్ల బండ్లు ఉండే, ఎడ్ల బండ్లలో తీసుకెళ్ళేది. మంచి లాభం. అప్పుడు కరీంనగర్ మార్కెట్ లేదు, ఇప్పుడు కరీంనగర్ మార్కెటే మనకు కేంద్ర బిందువు. పెద్ద మార్కెట్, పెద్ద మార్కెట్. ఇప్పుడు ఇందులో మీరు మిర్చిలో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత రావచ్చు? పచ్చిమిర్చి అమ్ముతారా ఎండుమిర్చి? పచ్చిమిర్చి ఇప్పుడు మార్కెట్ రేటు 35-40 కేజీ ఉంది. ఈ రేట్ ఇట్లే ఉండేదంటే నేను 2-3 లక్షలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. పచ్చిమిర్చి పచ్చిమిర్చికే అమ్ముతాం. ఇది పచ్చిమిర్చికి ఎక్స్పెక్ట్ చేస్తాను. రేటు రేటు పడిపోతే చెప్పలేము, పడిపోతే ఏం లేదు, 1 లక్ష రూపాయలు కూడా ఇదే రావచ్చు. నెక్స్ట్ వంకాయ అయితే మామూలుగా 10 గుంటలు. వంకాయ మామూలుగా 10 గుంటలు వేసాం. దానికి ఎందుకంటే పురుగు ఎక్కువ, ఎక్కువ మందులు కొట్టాలి. ఎంతో కొంత కొంత తోడు ఉండాలని, ఒక 2-3 కూరగాయలు వెరైటీస్ ఉండాలని. తర్వాత బెండ, సోర బెండ ఎకరం వేసినాం. బెండ మొన్నటి వరకు 45-50 రూపాయలు మార్కెట్ కేజీ ఉండే, అట్లనే రేటు పడిపోయింది. ఇప్పుడు 15 రూపాయలు 10 రూపాయలు అయింది. ఇవాళ 10 రూపాయలు ఉంటే లాభం ఉండదు? 10 రూపాయలు ఉంటే లాభం ఉండదు. అది
లేబర్ ను పెట్టి తెంపిస్తా ఉంటే లేబర్ కు పుండ్లు అవుతా ఉంటాయి. బెండకాయ తెంపుతా ఉంటే అది గ్లౌజెస్ వేసుకుంటే, గ్లౌజెస్ వేసుకుంటే అది 2-3 రోజులకే గ్లౌజ్ చినిగిపోతుంది. అంతేనా? చినిగిపోతే మొత్తం పుండ్లు అవుతాయి. మరి మీకు బెండలు ఎంత వచ్చింది? బెండల ఇప్పుడు ఎకరానికి 60,000 వచ్చినాయి. అదంత 3 కటింగ్లు తెంపిన. అంతే పెట్టుబడి? పెట్టుబడి వచ్చేసింది. పెట్టుబడి లేబర్ ఖర్చు దానికి వచ్చేసింది. లాభం రాలే బెండ? లాభము వచ్చినట్టే. లాభం 20-25,000 లాభం వచ్చింది. 20,000 లాభం వచ్చింది. ఎక్కువ లేదు అన్నట్టు. ఎక్కువ లేదు. సూర మరి సూర ఏమన్నా ఇదేనా? సూర కూడా మొన్న దసరా వరకు బాగానే డిమాండ్ ఉండే. దసరా వరకు 700 రూపాయలు బ్యాగ్ ఉండే. ఒక బ్యాగ్కు 30 కాయలు పెడతాం. మంచి కాయలు గ్రేడింగ్ చేసి మంచిగా నీట్గా ఉన్నటువంటి మరకలేని కాయలను 30 కాయలు బ్యాగ్కు ఒక 30 కాయలు పెడతాం. అట్లా పెట్టి బస్తా లెక్క గుత్తకిస్తాం. ఇప్పుడు 200 ఉన్నది. మొన్నటి వరకు 700 ఉండే. ఎన్ని బ్యాగులు అమ్మితే ఎన్ని వచ్చినాయి? అది 60,000 వచ్చింది. 60,000 సూర వచ్చింది. 3-4 కటింగ్లే. అంటే మీకు ఇప్పుడు రైతు ఒకటే కూరగాయలు కాకుండా ఒక 3 రకాలు వేసుకుంటే బెటర్. అంటే ఒక ఒక దాంట్లో రేట్ లేకుండా ఇంకో దాంట్లో రేట్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మీకు ఇప్పుడు ఒకటి బెండకాయ పోయింది ఎక్కువ రాలేదు, కానీ కొద్దిగా సొరకాయలు వచ్చింది. ఈ విధంగా మీరు ఒక 4-5 రకాల పంటలు పండిస్తుంది కాబట్టి ఒక దాంట్లో పోయిన ఒక దాంట్లో రైతు నష్టపోతుంది. సొరకాయ అనేది ఒక కూలి ఆమె ఎకరం మొత్తం చూడగలుగుతుంది. బెండ ఎకరం తెంపాలంటే 4 కావాలి. అంటే 600 నుంచి 1,000 రూపాయలకి అవుతుంది ఖర్చు. ఇది 200 నుంచి 300 అవుతుంది. ప్రతి సంవత్సరం వేస్తారా సోర? ప్రతి సంవత్సరం సోర బెండ కంపల్సరీ వేస్తారు. ఏ టైం సోర మరి ఏ టైంలో వేసుకోవచ్చు మేడం? ఏ టైంలో వేసుకోవచ్చు? సంవత్సరం పొడుగుతా పండుతుంది పంట. సంవత్సరం పొడుగుతా వర్షాలు పడ్డప్పుడు మాత్రమే. ఇప్పుడు మీరు తర్వాత సోర తీసిన తర్వాత ఏం వేస్తారు? సోర తీసిన తర్వాత ఇప్పుడు బెండను సగం ఒక 20 గుంటలంతా దున్నేసినాం. నిన్ననే రెండు మీటర్ కొట్టినాం. అది దుక్కి ఎండిన తర్వాత మళ్ళీ దాంట్లో కొత్తిమీరలు అలుకుదాం అనుకుంటుంది. ఈ సోర దాంట్లో సోర ఉంటుంది కాస్తుంది. ఇంకా 150-200 బ్యాగ్ ఉన్నా కానీ నష్టం అనేది ఉండదు. ఇప్పుడు దీన్ని కంటిన్యూ ఉంచుతాం ఎన్ని నెలల వరకు ఉంటుంది? అది ఉంటుంది 4-5 నెలల వరకు. 5 నెలల వరకు ఉంటుంది. ఈ రేట్ ఉన్నా సరిపోతుంది. అది సరిపోతుంది. మళ్ళీ దుక్కి దున్ని మళ్ళీ విత్తనం పెట్టాలంటే మళ్ళీ 2 నెలలు కావాలి. ఖర్చు 2 నెలల టైం అవుతుంది. మీరు ఆల్రెడీ ఒక దాని నుంచి 70,000 దాకా వచ్చినాయి. ఖర్చు కూడా ఏముండదు. ఏముండదు. ఈ ఆల్టర్నేట్ దానికి ఒక 10-20,000 వచ్చినా సరిపోతుంది. సరిపోతుంది. ఏ పెట్టుబడి లేకుండా. అందుకే దాని ఆ విధంగా వస్తుంది. ఇంకా ఎట్లా వస్తుంది? 30-40 మొత్తం 1 లక్ష రీచ్ అవుతుంది. ఈ టమాటా నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 2 ఎకరాలు పైన వేసిండు, చాలా మల్చింగ్ చాలా పెద్దగా వేసిండు. ఈ టమాటా నుండి మీరు ఎంత వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టమాటా ఇప్పుడున్న రేటు ఈ రేటు ప్రకారం అయితే నేను మంచిది ఒక 4-5 లక్షలు వస్తుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు ఏం రేటు ఉంది? ఇప్పుడు 550 బాక్స్ పోతుంది. అంటే మనకు కిలో 25 కేజీల బాక్స్ అంటే ఎంత వస్తుంది కిలో? మనకు 500 రూపాయలు అంటే దాదాపు 18 రూపాయలు అట్లా పడుతుంది. 18 రూపాయల కేజీ ఉన్నది. ఈ ఇప్పుడు మీకు టమాటా వెళ్ళే వరకు ఉంటుంది ఈ రేటు? ఈ రేట్ నేను 200 బాక్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నా. మీకు 200 బాక్స్ ఉన్నా మీకు ఇదైతే 8 రూపాయలు కేజీ ఉన్నా గానీ టమాటా 8 రూపాయలు తక్కువలో తక్కువ 8 రూపాయల కేజీ ఉన్నా రైతు రేటు రైతుకు లాభమే. 8 రూపాయలు రైతు రేటు ఉన్నా గానీ లాభమే. లాభం ఈ అంత తక్కువ ఉండేది అంటే మొత్తం లాస్ అయితే పెట్టుబడి కూడా పోతుంది. అంటే మరి ఈ టమాటాకి ఎంత ఖర్చు వచ్చింది 2 ఎకరాలు? అంటే ఈ మల్చింగ్ ఉన్న డ్రిప్ కాకుండా టమాటా విత్తనానికే నేను 2 కంపెనీలు వచ్చిన 2 రకాల వెరైటీలు వచ్చిన. ఒకటి అంటే మన కలాష్ కంపెనీలా, ఒకటి బాహుబలి, ఒకటి సారథి. 2 వెరైటీలు వచ్చినాయి. ఎందుకంటే ఒక వెరైటీ కొంత క్లైమేట్ కు చీడపిడలు వచ్చినా అని ఒక దానికి రాదు అనేది ఎప్పుడైనా కానీ 2 వెరైటీలు పెట్టుకోవాలి. సరే 2 వెరైటీలు ఎందుకంటే కొద్దిగా ఒకదానికి రోగం వచ్చినా కానీ ఒకదానికి రోగం తట్టుకునే ఉంటుంది, దాంట్లో గుణం ఉంటుంది. అందుకు ఒకటే సీడ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే అది ఒకటి వచ్చింది అని రోగం అంటే మొత్తం పోతుంది. అదే 2-3 రకాలు పెట్టుకుంటే కొద్దిగా బెనిఫిట్. ఒక వెరైటీ పోయినా కానీ ఇంకో వెరైటీ. అందుకే మీరు చాలా మంది రైతులు 2-3 రకాలు ఎంచుకుంటారు. దిగుబడి ఎట్లున్నా మీరు రోగాలు కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, తేడా ఉంటుంది. ఓకే ఇది మంచిది. చాలా మంది అయితే ఇప్పుడు దీంట్లో ఖర్చు ఎంత వచ్చింది మీకు టమాటాలు? టమాటా 22 ప్యాకెట్లు వచ్చినాయి. అది 380 రూపాయలు ప్యాకెట్. దాదాపు 7,000 అది. ఇంకా మీద కూలీలు బెడ్ ఇవంతా ఎంత మొత్తం ఎంత ఖర్చు వస్తుంది అప్రాక్సిమేట్ అందాజు? అది నర్సరీ వరకు నర్సరీ మనం మీరే నారు మేమే పోసుకుంటాం. పోసుకుంటాం. బెడ్డు కొట్టి గీతలు కొట్టి కట్టెపులతో గీతలు కొట్టి పోసి మళ్ళా మట్టి కొడుతాం. నెక్స్ట్ ఎంత వచ్చింది? దాదాపు 10-12 వేల వరకు నర్సరీ వరకు ప్లాంటేషన్ చేసే వరకు 10,000 వస్తుంది. తర్వాత మళ్ళీ బెడ్ మందులు అంతా టోటల్ మీకు నేను అనేది ఏంటంటే మొత్తం టోటల్ ఇది మొత్తం ఇప్పుడు మల్చింగ్ దాంట్లో వేసినటువంటి అడుగు మందులు మల్చింగ్ డ్రిప్ మల్చింగ్ ఇది మీకు సబ్సిడీ మీద రాలే? సబ్సిడీ లేదు. మీరు ఇప్పుడు మల్చింగ్ చాలా సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు 2 ఇయర్స్ పనిచేస్తుందా? ఇది 2 ఇయర్స్ కాదు, ఒకటే ఈ క్రాప్ తోటి అయిపోతుంది. ఈ క్రాప్ తో మల్చింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మిర్చి పెట్టినాం కదా, ఈ మిర్చిల మళ్ళీ ఆల్టర్నేటివ్ తీసుకోవాలని అనుకుంటే మిర్చి పంట అయిపోయిన తర్వాత దీనికి మళ్ళీ గడ్డి మందు స్ప్రే చేస్తే చెట్టు ఉన్నది చనిపోతుంది. చనిపోయిన తర్వాత దీనికి ఏమన్నా మళ్ళీ బీరా లేకపోతే కాకర పెట్టుకోవచ్చు.
అది టమాటాకు ఏం పెట్టరాదు, టమాటా తీసేయడమే తీసేయడమే మల్చింగ్. ఇప్పుడు మీకు ఎంత అయింది 2.5 ఎకరాలకు మల్చింగ్? మల్చింగ్ నాకు 3 షీట్లు వాటిని 2.5 ఎకరాలకు 3 షీట్లు అంటే 13 షీట్లు. 13 షీట్లు ఎంత? ఒక షీట్ 7800. ఇది పొక్కలు చేసినటువంటి దాదాపు అంటే హోల్స్ ఉన్నది. హోల్స్ ఉన్నది 1 లక్ అయిందా? 50,000 వరకు అయింది. 50,000 మొత్తం టమాటా అంటే మొత్తం టోటల్ ఇప్పుడు నాకు 2 లక్షల వరకు పెట్టుబడి అయింది. విత్తనాలు విత్తనాలు మల్చింగ్ అందులేసినటువంటి వేప పిండి మెగా పవర్ వర్కర్స్ అంతా కలిపి అంతా 2 లక్షల పెట్టుబడి. ఓన్లీ టమాటాకు? ఓన్లీ టమాటా, మిర్చి, వంకాయ. టమాటా, మిర్చి, వంకాయ. టమాటా 2.5 ఎకరాలు, మిర్చి ఎకరం, మిర్చి ఎకరంన్నర, ఎకరంన్నర, 10 గుంటలు, 10 గుంటలు వంకాయ. దీనికి మొత్తం 2 లక్షల పెట్టుబడి అయింది మల్చింగ్ తో. ఇప్పటికే ఇంకొక 40,000-30,000 వరకు అవుతుంది మీద మందులు స్ప్రే చేయడం గానీ, ఓకే, దానికి ఎక్కియడం గానీ. ఇప్పుడు 1 మంత్ వచ్చేది ఇది, అంటే 2.5 దాకా మొత్తం. ఇంకా మనకు చేతికి రావాలంటే ఇంకొక 1 మంత్ అవుతుంది, 60 డేస్. కొత్తగా ఒక రైతు కూరగాయలు వేయాలనుకుంటే, ఒక రైతు, ఆ రైతుకు మీరు ఏమి అంటే ఏ కూరగాయలు వేయాలి, ఎంత వేయాలి, ఏ విధంగా తక్కువ మొదలు తక్కువ వేయాలన్నా ఎకరం వేసుకోవచ్చు, అర్ధెకరమా? కూరగాయలలో ఇప్పుడు మీరు 4-5 రకాలు వేసింది, ఇందులో ఏది వేసుకుంటే కొద్ది అనుభవం వచ్చే వరకు కొత్త రైతుకు మీరు ఇచ్చే సలహా? ఫస్ట్ కూరగాయలు పండియాలనుకున్నటువంటి రైతు ఎవరైనా కానీ వాళ్ళకు మార్కెట్ యొక్క ఫెసిలిటీ అందుబాటులో ఉందా, ఒకటి చుట్టుపక్కల ఉందా అనేది చూసుకోవాలి. చూసుకుంటే అక్కడ ఆ మార్కెట్లో ఏం పోతుంది ఎక్కువ అనేది. రెండవది కంపల్సరీ డ్రిప్ అనేది ఉండాలి. కంపల్సరీ డ్రిప్ ఉండాలి. డ్రిప్ లేకుండా వేస్తే, డ్రిప్ లేకుండా వేస్తే ఏంటంటే శ్రమ అనేది ఎక్కువైపోతుంది. రోజు నీళ్లు కట్టడం, కూలీల కొరత, గడ్డి ఎక్కువ పడుతుంది, గడ్డి అనేది ఎక్కువ పడుతుంది. గడ్డి తీయాలంటే ఇవాళ 250 రూపాయలు పెట్టుబడి ఎక్కువ, లాభం ఉండదు, లాభం ఉండదు, శ్రమ ఇది అయిపోతుంది. అందుకని కంపల్సరీ డ్రిప్ అనేది మస్తుంటేనే కూరగాయల వైపు వెళ్ళాలి, వెళ్ళాలి అంతే కదా. లేకుంటే మల్చింగ్ అనేది కూడా కంపల్సరీ. డ్రిప్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా డ్రిప్ ఉందంటే మల్చింగ్ కూడా వేసుకోవాలి. అది డ్రిప్ మల్చింగ్ ఉంటేనే కూరగాయలకు వెళ్ళాలి, లేకపోతే మాత్రం కష్టం. ఇంత లాభం రాదు, వచ్చిన ఏదో ఒకటి మామూలు కూలీలకే పోతుంది, కూలీలకే పోతుంది ఈ కలుపు. అయితే అది పంట ఏది వేయాలి అనేది కూరగాయలు చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో డిమాండ్ అది వేయాలి. దాన్ని బట్టి మనం మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు మా పురంలో 15 కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్కు. ఇక్కడ నుంచి ఒక బ్యాగ్ ఆటో ట్రాన్స్పోర్ట్ చేస్తే 20 రూపాయలు, ఒక పెట్టే టమాటా పెట్టే 20 రూపాయలు. అంటే ఆడ 200 పోయినా కానీ 20 రూపాయలు వీళ్ళకే పోతుంది, ఏది ట్రాన్స్పోర్ట్ కిరాయి. ప్లస్ పోతే కూలీ ఒక 8-10 రూపాయలు పడుతుంది. ఈ రకం ఇవి మనకు ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది అనేది ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అదే ఎక్కువైతుంది. మనం పండించిన దానికంటే ట్రాన్స్పోర్ట్లో పెట్టే ఎక్స్పెండిచరు, ఇన్ని రోజు పంట పండించేది ఒక ఎత్తు, పండిన పంటను ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చు ఒక ఎత్తు అవుతుంది. అందుకని కొద్దిగా మార్కెట్ దగ్గరలో ఉంటేనే బెటర్. ఎంత దగ్గరలో అంటే ఒక 10-15 కిలోమీటర్స్, 20-25 కిలోమీటర్స్ ఏది దేనికి డిమాండ్ ఉంది, అక్కడ చుట్టుపక్కల ఏది పండిస్తలేరు అని దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలి. వేసుకోవాలి అప్పుడైతేనే రైతుకు లాభం. మళ్ళీ డ్రిప్ ఉంది, మల్చింగ్ అయితే డెఫినెట్ కంపల్సరీ ఉండాలి. ఇది మనకు లక్ష్మారెడ్డి గారు చెప్పింది వారి యొక్క అనుభవం కూరగాయల గురించి. వారికి ఏ విధంగా లాభం వస్తుంది, ఏ విధంగా పెట్టుబడి అయింది, మరి కొత్తగా రైతు చేయాలనుకుంటే ఏది ఉండాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది మనకు. సో ధన్యవాదాలు, నమస్కారం.